మేము ఇక్కడ వుహాన్ లో 6 మంత్స్ కి ట్రైనింగ్ కోసం వచ్చాము. ప్రూఫ్ దట్ వి ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ పిఓటిపిఎల్. We want to read your notice that there have been a lot of rumors going on in the media saying that we've been house arrested and that we don't have any access to food. We want to tell you that we are fine. We have no issues at all. We are taking care of ourselves. The company is taking good care of us. We are being provided Indian food, 3 meals a day. We've been given medical supplies. We've been given water. We've been given everything required. And that too, Maku. ప్రతిరోజు టెంపరేచర్ చెకప్ కూడా చేస్తున్నారు, ప్రతిరోజు నోట్ చేయాలని చెప్తున్నారు. మాకు డామ్ గ్రూప్ క్రియేట్ చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, మా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయని, ప్రికాషన్స్ కూడా తీసుకోమని చెప్తున్నారు. సో ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ అయితే మాకు ఇక్కడ లేవు. మా కంపెనీ అయితే అన్ని రకాలుగా మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానీ మేము హౌస్ అరెస్ట్ లో అయితే లేము. అన్ని ఇక్కడ ఫేక్ న్యూస్ అన్ని, రూమర్స్ అన్ని స్ప్రెడ్ అవుతున్నాయి. సో దాన్ని మీడియా వాళ్ళు స్టాప్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ కంపెనీ మాకు క్లియర్ గా చెప్పింది, వాళ్ళు మన గవర్నమెంట్ చేసిన దేనికైనా సపోర్ట్ చేస్తారని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. వాళ్ళైతే మమ్మల్ని ఏ విధంగా బంధించి మాకు ఇష్టం లేకుండా అయితే ఇక్కడ ఉంచట్లేదు, వాళ్ళు పంపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో జో జబ్సే హమ్ లోగ్ యహాన్ పే ఆయే పిఓటిపిఎల్ సిఎస్ఓటి కంపెనీ నే హమారా బహుత్ అచ్చే సే ధ్యాన రఖా హై, ఔర్ జో భీ న్యూస్ యే లోగ్ దిఖా రహే హై కి హమ్ లోగో కో బంద్ కియా గయా హై వైరస్ కి వజహ సే, ఐసా యే బిల్కుల్ భీ నహీ హై. ఔర్ అచ్చా హమకో ఖానా తినో టైమ్ కా దియా జా రహా హై, పానీ అచ్చే సే సప్లై హో రహా హై, సబ్ కుచ్ అచ్చే సే చల్ రహా హై, ఔర్ జో భీ ఫేక్ న్యూస్ హై ఆప్ ప్లీజ్ ఉస్ పే బిలీవ్ నా కీజియే. వి ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టాకింగ్ విత్ ద ఎంబసీ పీపుల్ ఇన్ బీజింగ్. సో ద ఎవాక్యుయేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఆన్ ఇట్స్ వే to the end, so now we wouldn't like any fake rumors spreading which will cause our evacuation to stop or something. So one request we all make is that do not spread any fake rumors either about the company or about our situation in Wuhan, because this is going to affect us a lot and even our parents. We'd like to bring it to your notice once again, please understand that we are not under house arrest whatsoever. We've been taken good care of by the company. We've been given amazing food. We get water and whenever we need. We have medical supplies. We have everything that is required for us to stay safe here. Please do not spread any more rumors about us on the media. Thank you. Thank you. Thank you.